गौरवनीलु दिवंगत गौरव शासन सभ्यु अंदर की आप्तलु ज्ञानी सायन्न गारी कुमार्ते आशीर्वाद कोरुतू मी दग्गरिकि विच्चेसिन मी अभ्यर्थि मी अंदरि आशीर्वादालु तनकु अंदजेसिनट्टयिते डिसेंबर 3 नाडु काबोये कंटोन्मेंट एम्मेल्ये गारु सोदरी लासिया नंदिता गारिकि अदे विधंगा కార్యక్రమంలో పాల్గొంచుకున్న గౌరవనీయుల సోదరులు మహేష్ రెడ్డి గారు, గౌరవనీయుల గజ్జల నాగేష్ గారు, గౌరవనీయులైన అనితా ప్రభాకర్ గారు, పాండు యాదవ్ గారు, పేరుపేరున వేదిక మీద ఉన్న ఎంఎన్ శ్రీనివాసరావు గారు, ఇన్ఛార్జ్ గా వచ్చేసిన పెద్దలు అన్న ఎంఎన్ శ్రీనివాసరావు గారు, టిఎన్ శ్రీనివాస్ గారు, అదే విధంగా మరి ఈ రోజు ఈ కార్యక్రమంలో పాల్గొంచుకుంటున్న ఆడబిడ్డలకు అన్నదమ్ములకు పేరు పేరున అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం. మరి కంటైన్మెంట్ ఎమ్మెల్యేగా 5 సార్లు మీ ఆశీర్వాదంతో గెలిచిన పెద్దలు సాయన్న గారు దురదృష్టవశాత్తు మరణించిన తర్వాత మరి గౌరవ ముఖ్యమంత్రి గారు శాసనసభలోనే ప్రకటించారు. ఆ కుటుంబానికి నేను అండగా ఉంటా, ఆ కుటుంబాన్ని ఆదుకుంటా, తప్పకుండా ఆ కుటుంబాన్ని నేను కాపాడుకుంటా అనేదైతే మాట చెప్పినారు. దానికి అనుగుణంగానే ఈ రోజు వారి అమ్మాయిని మరి కంటోన్మెంట్ సోదరులందరికీ సోదరీమణులందరికీ అప్పజెప్తా ఉన్నాము మా పార్టీ తరఫున. మిమ్మల్ని కోరేది ఒకటే, సాయన్న గారు తాను జీవించినంత కాలం బ్రహ్మాండంగా మీ అందరికీ వివాదరహితంగా ఎట్లాంటి పంచాయతీ లేకుండా మంచిగా అందరితో మంచిగా ఉంటూ చక్కగా పనిచేసిన నాయకుడు. ఇవాళ అమ్మాయి కూడా గతంలో కార్పొరేటర్ గా పనిచేసే అనుభవం ఉన్న అమ్మాయి, అందుకే చదువుకున్న అమ్మాయి, మహిళలతో కలిసి మెలిసి తిరిగే అమ్మాయి లాసే నందిత. అందుకే మరి వాళ్ళ పార్టీ తరఫున నందిత గారికి అవకాశం ఇవ్వడం జరిగింది. మీరు తప్పకుండా ఆశీర్వదిస్తారని చెప్పి నేనైతే మనస్ఫూర్తిగా నమ్ముతాను. కొద్ది గట్టిగా సభ్యులు కూడా ఆశీర్వదించండి. మరి మీరు అడగచ్చు అన్నా, మరి మాకు కంటోన్మెంట్ లో కొన్ని సమస్యలు ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వ వైఖరి వల్ల కొన్ని సమస్యలు ప్రత్యేకంగా ఉన్నాయి, ఎందుకంటే మిగతా జిహెచ్ఎంసీలోనే ఒక తీరు ఉంది, ఇక్కడికి వచ్చే వరకు ఒక తీరు ఉన్నది అని మీరు అడగవచ్చు. వాస్తవమే జిహెచ్ఎంసి మిగతా అంతా చూస్తే ఒక లెక్క ఉన్నది, ఇక్కడ ఒక లెక్క ఉంది. అంటే దానికి కారణం కేవలం ఇక్కడ ఉండే బీజేపీ నాయకులు, అదే విధంగా కేంద్రంలో ఉండే బీజేపీ ప్రభుత్వం. మేము ఒక్కసారి కాదు ఇప్పటికి 10 సార్లు అడిగినాం, ఈ రోడ్లు వెడల్పు చేయాలి, లేకపోతే ట్రాఫిక్ సమస్య పరిష్కారం కాదు, దయచేసి 100 ఎకరాల ల్యాండ్ ఇవ్వండి, అందులో మీరు కట్టినవి కూడా అన్ని పెద్ద పెద్ద హాల్స్ పెద్ద పెద్ద లాన్స్ కట్టుకున్నారు, దాన్ని కొద్దిగా వెడల్పు చేసినట్టయితే మిగతా సిటీ ఎట్లా చెంకాయిస్తుందో మన కంటోన్మెంట్ కూడా అంతే బాగా చేద్దామని చెప్పి కనీసం ఇప్పటికి 5 రక్షణ మంత్రులను కలిసినాం, ప్రధానమంత్రిని 10 సార్లు కలిసినాం. కానీ దున్నపోతు మీద వానబడ్డట్టే ఉంది తప్ప దురదృష్టవశాత్తు వాళ్ళ ఏర్పించిన సంబంధం లేదు. అయినా ఒక మాట వాళ్ళందరికీ మల్ల విజ్ఞప్తి చేసినాం, ఇప్పుడు చేస్తా ఉన్నాం. ఇప్పటికైనా మరి కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తే వాళ్ళు 100 ఎకరాలు ఇస్తే దానికి సరిపడా 500 ఎకరాలు షామీర్పేటలు ఇస్తామని కూడా చెప్పినాం. 500 ఎకరాలు ఇస్తాం, ఈ 100 ఎకరాలు ఇవ్వని చెప్పినాం, అయినా కూడా వాళ్ళు ఇంటలేరు. మన వాళ్ళకి ఇక్కడ ఉన్న వాళ్లకు ఆ P2 ల్యాండ్స్ ఏవైతున్నాయో వాటిలో పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా అడిగినాం. ముఖ్యమంత్రి గారు స్వయంగా ఉత్తరం రాశారు, మొత్తం కంటోన్మెంట్ లో ఉండే సివిల్ ఏరియాస్ ఏవైతుంటాయో, అంటే పౌరులు నివసించే మనందరి బస్తీలు అనుకోడు కానీ ఆ జాగాలను మాకు అప్పచెప్పండి, దాని బదులు కావాలంటే భూమికి భూమి ఇస్తామని కూడా చెప్పినాం, అయినా కూడా ఇంటలేదు. అయినా నాకు విశ్వాసం ఉంది, తప్పకుండా మీకోసం కేసీఆర్ గారు తెలంగాణ తెచ్చిన నాయకుడు, కేంద్రం మెడలు వంచి తెలంగాణ తెచ్చిన నాయకుడు కేసీఆర్ గారు, ఆ పట్టాలు కూడా తప్పకుండా ఇప్పించే సత్తా కేవలం కేసీఆర్ గారికి ఉన్నదనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తాను. ఇంకొక మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, వాళ్ళు సహకరించకపోయినా రామన కుంటను మంచిగా చేసుకున్నాం, ప్యాక్ని నాలం చేసినాం, ఇంకా కొన్ని పనులు. ఇప్పుడు ఉచిత వాటర్ సాయన్న గారు ఉన్నప్పుడు అడిగిందే, జిహెచ్ఎంసీ అంతా ఇస్తున్నారు, 20,000 లీటర్లు మాకు కూడా ఫ్రీగా ఇవ్వాలి కంటోన్మెంట్ లా అంటే ఫ్రీగా నీళ్ళు ఇచ్చినాం. దాంతోపాటు గతంలో బకాయిలు ఉండే దగ్గర దగ్గర 47 కోట్లు 50 కోట్లు ఉండే అవన్నీ కూడా మాఫ్ చేసినాం, ఎందుకంటే మీకోసం మీకు లాభం జరగాలి, పేదలకు లాభం జరగాలనే ఉద్దేశంతో చేసినాం. ఇది నిజానికి జిహెచ్ఎంసీలు లేకపోయినప్పటికీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్నప్పటికీ కేవలం మీ మీద ఉండే ప్రేమతో కేసీఆర్ గారు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయం తప్ప
నిజానికి చేయవలసిన అవసరం లేకుండే అయినా కేవలం ఎమ్మెల్యే గారు అడగడం మీ మీద ప్రేమతో తీసుకున్నాం అయితే మీ అందరికీ ఒక్క మాట మాత్రం చెప్పవలసిన అవసరం ఉంది మరి రేపు 3 తారీఖు డిసెంబర్ తర్వాత మీ ఆశీర్వాదం లాస్యాన అందితకిచ్చి గెలిపించిన తర్వాత మూడోసారి కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా తీసుకుంటున్నాం ఇదివరకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఆసరా పెన్షన్లు కేసీఆర్ కిట్లు 20,000 లీటర్లు ఉచిత నీళ్లు ఈ కార్యక్రమాలన్నీ చేసుకున్నాం మరి ఇప్పుడు కొన్ని కొత్త కార్యక్రమాలు కూడా తీసుకోబోతా ఉన్నాం ఇక్కడికి వచ్చిన మా ఆడబిడ్డలందరికీ మంచి శుభవార్త ఉంది 2014 లో నరేంద్ర మోడీ గారు పెద్ద పెద్ద మాటలు చెప్పి అధికారంలోకి వచ్చింది ఆ రోజు ఏమన్నాడు మన్మోహన్ సింగ్ గారు నువ్వు జరిగిపో నీకు సిలిండర్ ధర కూడా కంట్రోల్ చేయస్తలేదు నీతో నైతలేదు జరుగు అన్నాడు 400 రూపాయలు ఉన్నారు సిలిండర్ నువ్వు జరుగు జరుగు అని ఆయన జరిపి ఈయన గడ్డ మీద కూర్చున్నాడు కూర్చున్న గయ్యాల సిలిండర్ ఎంత అయింది 1200 అయింది 800 పెరిగింది 800 పెరిగితే కేసీఆర్ గారు ఒకటే అంటున్నారు డిసెంబర్ 3 తర్వాత కేసీఆర్ గారు తిరిగి మూడోసారి ముఖ్యమంత్రి కాగానే ఆ 800 రూపాయలు ఏదైతే మోడీ గారు పెంచిండో ఆ 800 నేను భరిస్తాను మీకు 400 రూపాయలకే సిలిండర్ ఇంటింటికి ఇస్తా అని చెప్పి కేసీఆర్ గారు చెప్తారు ఇది మీ కోసం ఇది మీ కోసం కేంద్రం పెంచిన నేనున్నా మీకు అంటూ ఒక అన్నలాగా ఆడబిడ్డలకు కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయం అన్ని రేట్లు పిరం చేసినోడు నరేంద్ర మోడీ పప్పు పిరమైంది ఉప్పు పిరమైంది చింతపండు నూనె నెయ్యి సర్వపు పాలు పెరుగుతో సహా అన్నిటి మీద జీఎస్టీ వేసిండు అందుకే దేశంలో ఏమంటారు తెలుసా ఆయనను ప్రియమైన ప్రధానమంత్రి అంటలేరు పిరమైన ప్రధానమంత్రి అంటారు అన్ని పిరం చేసిన బీజేపీ పార్టీని తప్పకుండా బొందగట్టవలసిన బాధ్యత మన మీద ఉంది ఇవాళ చిల్లర చిల్లర పనులు చేస్తున్నాడు బీజేపీ అమ్మాయి మీద లేనిపోని దిక్కుమాల ప్రచారాలు చేస్తున్నాడు చిల్లర చిల్లర వీడియోలు పెట్టుడు చిల్లర చిల్లర మాటలు మాట్లాడుడు ఒక ఆడకూతురు అనే సోయి ఇంగిత జ్ఞానం లేకుండా సెలూన్ లాంటి అమ్మాయిని కూడా నోటికొచ్చినట్టు గలీజ్ గలీజ్ వీడియోలల్లా బదనాం చేసే ప్రయత్నం చేస్తున్నాడు నేను మా ఆడబిడ్డలకు చెప్తున్నా సాటి ఆడకూతురుని అవమానించిన భారతీయ జనతా పార్టీని తప్పకుండా పొందబెట్టాలి తప్పకుండా డిపాజిట్ రాకుండా గల్లింపు చేయాలని చెప్పుకున్నట్టు చెప్పిస్తున్నాను అదే విధంగా కొత్త పథకం ఒక మంచి పథకం కూడా పెట్టబోతా ఉన్నాం మీ అందరికి నచ్చే పథకం ఇది మా మీద ఎందుకంటే ఎక్కడ తిరిగినా ఒకటి చూస్తున్నాను నేను కోడలు కోపంగా ఉన్నారు వీడంతా కోడలే ఉన్నారు కోడలు కోపంగా ఉన్నారు ఏంటంటే మా అత్తలకు పెన్షన్లు వస్తున్నాయి కానీ మాకు వస్తలేదు అంటుంది అందుకే డిసెంబర్ 3 తర్వాత కొత్త కార్యక్రమం పెడుతున్నాం కొత్త కార్యక్రమం పేరు సౌభాగ్య లక్ష్మి సౌ మీకు రాదురాలేదు ఆడపిల్ల లెక్కుతా నువ్వు ఎందుకంటే నేను ఎగురుతున్నాడు పెళ్ళైందా నీకు లగ్గమైందా కొన్ని లగ్గం కూడా కాలే నీకు ఎందుకురా పోయాలి కొన్ని భార్య కానీ వస్తుందని కూడా గమ్మత్ కానీ అది కూడా లేదు అయితే 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లలందరికీ నెలకు 3,000 రూపాయల పెన్షన్ ఇచ్చే కొత్త కార్యక్రమం సౌభాగ్య లక్ష్మి సంతోషం వినక కాదా కాదా వద్దా అయితే అక్కడ పెద్దమ్మ చెప్తుంది 3,000 మంచిదే కానీ మరి కోడల పిల్లకి 3,000 అత్తలు ఊరుకోరు కదా అత్త కొద్దిగా మీరుండాలి కదా అందుకే ఆసరా పెన్షన్లు కూడా పెంచుతున్నాం ఇవాళ 2,000 ఉంది దాని 5,000 రూపాయలు చేయబోతున్నాం అనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తాను అదేవిధంగా తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారా అందరికీ 93 లక్షల కార్డులు ఉన్నాయి ఎవరన్నా లేని వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా జనవరి మాసంలో కొత్త రేషన్ కార్డులు కొత్త పెన్షన్లు కూడా ఇస్తాం ఏం రంది పెట్టుకోకుండా అవి కూడా ఇచ్చే బాధ్యత కూడా మాది ఎవరన్నా దబ్బనిక్కలే కుటుంబం పెద్దగాయి అక్కడ మరి ఇంకో కొత్త కార్డు కావాలంటే జనవరిలో అవి కూడా ఇస్తాం అయితే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్లకు 2 శుభవార్తలు ఒకటి ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో భారతదేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగింది మన తెలంగాణ ఇవాళ బ్రహ్మాండంగా భారతదేశం మొత్తంలోనే అత్యధికంగా బియ్యం పండించే రాష్ట్రం ఎక్కడ అంటే మన తెలంగాణ ఉండడం మనందరికీ గర్వకారణం మన రైతన్నలకు గర్వకారణం అందుకే కేసీఆర్ గారు ఒక మంచి నిర్ణయం తీసుకున్నారు దేశానికి అన్నం పెడుతున్న తెలంగాణ దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిన తెలంగాణ మరి మనులకు మంచి బియ్యం ఎందుకు ఇయ్యద్దని ఆలోచన చేసి తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి కుటుంబానికి దొడ్డు బియ్యం బదులు సన్న బియ్యం ఇవ్వబోతా ఉన్నాం జనవరి నెల నుంచి అనే మాట కూడా నేను పికప్ చేస్తా ఉన్నాం మరొక మంచి కార్యక్రమం కూడా చేస్తున్నాం అది కూడా చాలా ముఖ్యమైన కార్యక్రమం మీ అందరికీ ఇవాళ ఆరోగ్యశ్రీ ఉన్నది తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ ఆరోగ్యశ్రీ ఉన్నది ఆరోగ్యశ్రీ ఇప్పుడు కేవలం 5 లక్షలకే ఉన్నది మీ కుటుంబం మొత్తం కలిపి కూడా 5 లక్షల కవరేజ్ ఉన్నది దాన్ని కూడా పెంచి
15 లక్షల రూపాయలు చేయబోతున్నామన్న మాట కూడా నేను మీకు పిక్ అప్ చేస్తా ఉన్నా. ఇంకొక మంచి కార్యక్రమం, తెల్ల రేషన్ కార్డు ఉండే ప్రతి కుటుంబానికి మీకు భూమి జాగా ఉండొచ్చు లేకపోవచ్చు, మీ అందరి కోసం మరొక కొత్త కార్యక్రమం కూడా తీసుకొస్తున్నాం. ఆ కార్యక్రమం ఏంటి అంటే ప్రతి కుటుంబ పెద్దకి మరి జీవిత బీమా, కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి బీమా. అంటే తెల్ల రేషన్ కార్డు ఉంటే చాలు, ఆ కుటుంబ పెద్దకి ఏమన్నా అయితే 5 లక్షల రూపాయలు వారం రోజుల లోపలనే ఎల్ఐసి ద్వారా మీకు అందించడం జరిగే ఒక మంచి కార్యక్రమం భారతదేశంలో ఇక్కడ లేదు. ఆ కార్యక్రమాన్ని కూడా ప్రవేశపెడుతున్నాం. దాంతో పాటు ఇంకొక ముఖ్యమైన కార్యక్రమం అసైన్డ్ భూములు ఉన్న వాళ్ళు ఉంటే, అసైన్డ్ పట్టాలు, అసైన్మెంట్ పట్టాలు, లావం పట్టాలు ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకు కూడా పూర్తి హక్కులు కల్పిస్తూ, ఎట్లయితే ఇప్పుడు మీ రక్షణ శాఖ భూములు కంటోన్మెంట్ భూములు ఉన్నాయో వాటి మీద పూర్తి హక్కులు కల్పించాలని ఎట్లయితే అడుగుతున్నామో అదే పద్ధతుల్లో అసైన్డ్ భూములు ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా పూర్తి యాజమాన్య హక్కులు, అంటే అమ్ముకోవచ్చు, తబాదులు చేసుకోవచ్చు, బ్యాంకులో తనఖా పెట్టుకోవచ్చు. ఆ కార్యక్రమాన్ని కూడా చాలు చేస్తా ఉన్నాం. ఇట్లా చాలా మంచి కార్యక్రమాలు కొత్తవి ప్రారంభిస్తున్నాం. హైదరాబాద్ లో కంటోన్మెంట్ ఉన్న సమస్యలు అన్ని ఎప్పుడవుతాయి అంటే దీన్ని తీసుకుపోయి జిహెచ్ఎంసీలు కలిపితేనే మొత్తం ఈ లొల్లెంత పోతుంది, ఈ కంటోన్మెంట్ బోర్డులో వెళ్ళిపోతాయి. బోర్డులో వెళ్ళండి, బోర్డు మెంబర్కి ఫీల్ కాకూడదు. బోర్డులో వెళ్ళండి, బోర్డు మెంబర్లు వీళ్ళు ఫీల్ అవుతారేమో అని చెప్తున్నా. బోర్డు అంటే మీరు కాదు, బోర్డు అంటే అధికారులు ఎవరైతే ఉన్నారో, మనను పేదలకు కావాల్సిన మంచి సవలతలు కాకుండా చేస్తున్నారు ఎవరైతున్నారో వాళ్ళని అంటున్నా. ఆప జితనే హమారే భాయి బహనే, ఆప్ తమామ్ భాయియో సే బహనో సే భీ ఏక్ గుజారిష్ హై, అభీ ఎమ్ఎల్ఏ సాహబ్ సాయనా సాహబ్ జో థే బడే అచ్చే ఇన్సాన్ థే, వో ఇన్సానియత్ కే లియే జానే జాతే థే. సాయనా సాహబ్ కీ బేటీ ఆజ్ ఆప్కే సామ్నే ఆయీ హై, ఉన్కే ఇంతకాల్ కే బాద్ ఆజ్ లాసియా నందితా సాయనా సాహబ్ కీ లడ్కీ హై, వో ఆజ్ ఆప్కే సామ్నే ఆయీ హై. ఆప్ తమామ్ భాయియో సే బహనో సే మేరీ గుజారిష్ హై కీ హై, ఆజ్ ఏక్ అమన్ పసంద్ చీఫ్ మినిస్టర్ జో మైనారిటీ దోస్త్ హై, पिछले 9.5 सालों में जिन्होंने 12,780 करोड़ माइनॉरिटी वेलफेयर के लिए खर्चा किया, ऐसे चीफ मिनिस्टर का आप मदद कीजिए. ऐसे चीफ मिनिस्टर की कैंडिडेट हमारी लासिया को आप और मजबूत कीजिए, उनको वोट दीजिए. मैं इसीलिए आपसे ये कह रहा हूं क्योंकि अगर आप देखेंगे केसीआर साहब ने कभी भी मजहब के नाम पर सियासत नहीं किया, कभी भी इंसान को इंसान की तरह देखा है, गरीब को गरीब की तरह देखा है. हमेशा अगर एक गरीब मुसलमान बच्ची को शादी मुबारक दिया जाता है तो गरीब हिंदू बच्ची को, क्रिश्चियन बच्ची को कल्याण लक्ष्मी दिया जाता है. अगर गरीब हिंदू बच्ची को बतुकम्मा के दौरान साड़ी मिलता है तो गरीब मुसलमान को रमजान के वक्त तोहफा दिया जाता है, गरीब ईसाई को आज क्रिसमस के दरमियान तोहफा दिया जाता है. साथ ही साथ हमारे बच्चों की तालीम के वास्ते, क्योंकि आज हिंदुस्तान में, पूरे हिंदुस्तान में एक भी ऐसी रियासत नहीं है जहां पे हमारे बच्चों की तालीम के वास्ते 204 स्कूलों की, टिमरी स्कूलों की तश्कील की गई, जिसमें आज 1 लाख से ज्यादा बच्चे पढ़ रहे हैं और इनमें से करीब करीब 50,000 बच्चियां आज हमारी बच्चियां पढ़ रही हैं. एक एक बच्चे पे और बच्ची पे 1,20,000 रुपया खर्च किया जा रहा है, सालाना 700 करोड़ रुपया खर्च किया जा रहा है. क्यों कर रहे हैं हम लोग ये सब? क्योंकि आपकी बच्चों की तालीम से आपकी बच्चों की हिम्मत बढ़े, काबिलियत बढ़े, दुनिया से लड़ने की ताकत उनमें बढ़े, उस वास्ते ये सब कुछ कर रहे हैं. आज कुछ लोग दिल्ली से आके बोलते हैं, राहुल गांधी आता है, आदत से मजबूर है बेचारा, उसको पप्पू बोलते हैं लोग, आदत से मजबूर है, आके बोलता है दिल्ली, कलकत्ता जाता है बोलता है दीदी आप बीजेपी के बी टीम हो, वहां से दिल्ली जाता वहां बोलता है कि केजरीवाल तुम बीजेपी के बी टीम, वहां से आता हैदराबाद यहां आके बोलता है केसीआर तुम बीजेपी के बी टीम, आदत से मजबूर है. मैं एक बात आपसे कहता हूं, आपको सोचने के लिए रिक्वेस्ट करता हूं, आज अपनी कमजोरी, अपनी कमियां, अपनी नाकामी छुपाने के लिए जो काम आज राहुल गांधी कर रहे हैं, मैं एक चीज आपसे पूछना चाहता हूं. 55 साल कांग्रेस को मौका देने के बाद, 55 साल कांग्रेस को मौका देने के बाद अगर आज भी मुसलमान गरीब है, लाचार है और मुसलमानों में अगर पासमंदगी है तो कौन जिम्मेदार है उसका? 55 साल हुकूमत चलाने वाली कांग्रेस या 9 साल हुकूमत चलाने वाले केसीआर? आप सोचिए आराम से. एक और चीज भी मैं कहता हूं आपसे, एक और चीज भी कहता हूं, हां दिल्ली के जो बड़े बड़े लीडर हैं हमें डराने की कोशिश कर रहे हैं, धमकाने की कोशिश कर रहे हैं, दबाने की भी कोशिश कर रहे हैं, बट डरेंगे तो किसी के बाप से नहीं, डरेंगे तो किसी के बाप से नहीं डरेंगे. ये वादा करते हैं आपसे, जब तक रहेंगे सियासत में
सेक्युलर ही रहेंगे और हर किसी वक्त हमने पिछले 23 सालों में कभी भी कोई भी टाइम पे हम लोग सेक्युलरिज्म को कभी भी नहीं छोड़े, हमेशा आगे जाके भी ऐसे ही रहेंगे। आपसे वादा करते हैं, गर्दन कट जाए परवाह नहीं, पर सर नहीं झुकाएंगे दिल्ली के सामने, हमेशा सेक्युलर रहेंगे। आप अफवाहें ना सुने और गुमराह करने की कोशिश जो आज कांग्रेस पार्टी कर रही है, इस बारे में जरा गौर करें। मैं फिर से आपको कहता हूं, कोई दंगा नहीं, कोई फसाद नहीं, आज तेलंगाना में हिंदू और मुस्लिम भाई भाई की तरह रह रहे हैं। ये माहौल, ये खुशहाली, ये भाईचारा, इसको अगर बरकरार रखना है तो केसीआर जैसे स्ट्रॉन्ग लीडर की जरूरत है। मैं अंदर चूस्तुन्नारु रजनीकांत चिन्नमल्ल चेन्नई के लिए सुपर स्टार वेमन्नारु, హైదరాబాద్కి వచ్చిన అర్థమైతలేదు, అమెరికాలో న్యూయార్క్ వచ్చిన అర్థమైతలేదు అంటుంది, చెన్నైకి వచ్చిన రజనీకి అర్థమైంది, హైదరాబాద్ లో ఉండే ప్రతిపక్ష గజనీలకు మాత్రం అర్థమైతలేదు, వేరు బీజేపీ కాంగ్రెస్ అయితే అర్థమైతలేదు. మీరు చూడండి, హైదరాబాద్ మంచిగా అయిందా మంచి కాలేదా, కరెంట్ సౌలభ్యం మంచిగా అయిందా, కరెంట్ మంచిగా అయిందా, ఆడబిడ్డలు చెప్పాలి నేను చూస్తున్నా, కరెంట్ మంచిగా అయిందా, మంచినీళ్ళ సౌలభ్యం మంచిగా అయిందా, మంచిగా అయిందా, రోడ్లు కొద్దిగా మంచిగానేవా, సరే మీ కంటోన్మెంట్ గలీజ్ గాలి చేయనిస్తలేరు కానీ ఇది కూడా మాకు అప్పచెప్తే అక్కడ చేసినట్టు జోరుదారు చేస్తాం, దానికోసం కూడా కొట్లాడతాం. నేను ఒక్కటే మిమ్మల్ని విజ్ఞప్తి చేసేది, ఈ అమ్మాయి మీ చెల్లెలాంటిది, లాస్యా నందిత మీ చెల్లెలాంటిది, మీ బిడ్డలాంటి అమ్మాయి, అమ్మాయిని పెద్ద మెజారిటీతో గెలిపించుకోండి, కేసీఆర్ గారిని మూడోసారి ముఖ్యమంత్రి చేద్దాం, తప్పకుండా సంక్షేమ పథకాలు, కంటోన్మెంట్ లో అభివృద్ధి పథకాలు ఇలా టంకంగా ఆగకుండా చేసుకుందామని చెప్పి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ. ఎక్కడుంది మన గుర్తు ఏంటిది, ఎక్కడుంది గుర్తు అంటున్నా, ఏం గుర్తు మనది, మీరు ఆ గురువి ఏం గుర్తమ్మా, కారేనా పక్కానా, ఒక్కసారి కారు గుర్తు కొట్టేస్తాం, పిడికిలి పిడికిలి అవ్వటం, మొండి చేయి డేంజర్, పిడికిలి పిడికిలి మొండి చేయి దేశాన్ని మొత్తం నాశనం చేసింది. నేను కూడా చూస్తున్నా తమ్ముడు, కారు గుర్తు కొడిస్తూ పిడికిలి పిడికిలి ముట్టుతా జై తెలంగాణ. కారు గుర్తుకి కేసీఆర్ గారి నాయకత్వం గెలుస్తున్నామా పక్క, థ్యాంక్ యూ. మోనీ మోనీ ముందు మోనీ మోనీ.